वेलकम बैक टू माय चैनल दिस इज अनिता वीडियो मनम 4 इयर्स बेबी की स्कूल यूनिफॉर्म अने स्टिच कटने क्लियर चूंस्ता एक्ड़ा स्किप वीडियो एंकंटे चाल इंपॉर्टेंट प्रती स्कूल यूनिफॉर्म अने अंदुकनी मनम स्टिच क्लियर नेर्चुकुंदाम अदे विधंगा चिन्ना पॉइंट एंटंटे नेनु 1.5 मीटर क्लॉथ तीसुकुन्नानु काकपोते अंदुलो पर्फेक्ट मनम ए विधंगा कट चेयालनेदि రెండు ఫ్రాక్స్ కట్ చేస్తాను ఎలా కట్ చేయాలనేది ప్రాసెస్ మొత్తం చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చూడండి మాకు ఆల్్రెడీ ఈ విధంగా ఫోల్డింగ్ అనేది వచ్చేసింది ఇలా ఈ ఫోల్డింగ్ ఇలానే పెట్టేసుకొని ఈ ఎడ్జ్ భాగాన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాను ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు ఈ ఎడ్జెస్ మాత్రం ఈక్వల్ గా పెట్టేసుకోవాలి పెట్టుకొని ఇలా కరెక్ట్ గా మడత పెట్టుకొని ఇలా వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత మనకి ఈ బేబీ యొక్క బాడీ లెంగ్త్ అనేది తీసుకోవాలి చూడండి మనకి ఈ ఫోల్డింగ్ లోపల మనకి ఈ ఫుల్ లెంగ్త్ వచ్చేసి 27 ఇంచెస్ ఉంది కాకపోతే మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ కి కూడా యూస్ అవ్వాలి కదా అందుకని నేను కొంచెం పెద్దగానే ఇక్కడ ఫోల్డింగ్ చేస్తాను బాడీ దగ్గర మాత్రం పర్ఫెక్ట్ గానే ఉంటుంది కాకపోతే కింద ఫోల్డింగ్ ఎక్కువ చేసి నెక్స్ట్ ఇయర్ కి కూడా యూస్ అయ్యే విధంగా దీన్ని అనేది కట్ చేస్తాను ఇప్పుడు దీంట్లో పాయింట్స్ ఏంటంటే మనకి మొత్తం ఫ్రాక్ వచ్చేసి 27 ఇంచెస్ అనేది పడుతుంది అలాంటప్పుడు ఎక్కడ మనకి తర్వాత ఎలా విప్పుకోవాలి అని డౌట్ రావచ్చు అలా కాకుండా ఎలా అంటే చూడండి ఇక్కడ మనకి బాడీ లెంగ్త్ ఎంత వస్తుంది ఒక 10 ఇంచెస్ వస్తుంది 10 ఇంచెస్ అంటే మనకి ఇక్కడ మనకి ఆల్్రెడీ అన్ఫోల్డ్ క్లాత్ ఉంది ఇక్కడ ఓపెన్ క్లాత్ ఉంది ఇప్పుడు ఇక్కడ అన్ఫోల్డ్ ఉన్న క్లాత్ దగ్గర मन की 10 इंचेस अंटे 5 इंचेस दर मार्किंग से 5 लेदा 5.5 इंच दर मार्किंग से चूँगी मार्किंग अनेवाली मोतम अला का चेयरेंटे नैन इकड़े एन कटना इकड़ को भागम कदा फ्यूचर में मनम चोलिंग से इपना मन की स्टिचक डैरक्ट उड़ा यूजी अंकनी को भागा कटेकना చూడండి ఈ విధంగా మనం లాస్ట్ వరకు కూడా 5.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఈ లాస్ట్ వరకు కూడా పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ప్రతి చిన్న పాయింట్ కూడా అసలు మిస్ అవ్వకండి ఎందుకంటే ఎక్కడ చిన్న దగ్గర స్కిప్ చేసినా కూడా మీకు అసలు అర్థమవ్వదు ఇప్పుడు స్కేల్ తో ఈ లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి లేదు మనకి ఎగ్జాక్ట్ గా కట్ చేయడానికి వస్తుంది అనుకుంటే మాత్రం ఈ లైన్స్ ని డ్రా చేయాల్సిన అవసరం ఏమీ లేదు చూడండి ఈ విధంగా డ్రా చేసుకొని ఇది కట్ చేసి మనకి పక్కన పెట్టేసుకుందాం చూడండి దీని లోపల 2 లేయర్స్ అనేది వచ్చేసింది చూడండి రెండు భాగాలు సెపరేట్ చేసి చూపిస్తాను మీకు మళ్ళీ డౌట్ రావచ్చు అందుకని సెపరేట్ చేసి చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు మనకి ఇది ఇంత వచ్చేసింది మనకి కింద ఇంత ఫోల్డింగ్ చేసుకున్నా కూడా పొడవు అనేది కుచ్చుల భాగం ఇంత వచ్చేస్తుంది ఇది ఒకటి ప్లస్ మళ్ళీ మనకి ఇది ఒక భాగం రెండు భాగాలు అనేది వచ్చేసింది ఇది కూడా మనం ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు చూడండి రెండు అనేది మనకి కుచ్చుల భాగాలు అనేది వచ్చేసాయి కదా ఇప్పుడు మనం బాడీ పార్ట్ ని ఎలా కట్ చేయాలనేది క్లియర్ గా చూద్దాం దీని లోపలే నేను బాడీ పార్ట్ మొత్తాన్ని కట్ చేస్తాను ఎలా కట్ చేస్తాను అనేది క్లియర్ గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుంటే వీడియో మొత్తం చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది మీది మీరే ఓన్ గా అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఇది ఆన్ ఫోల్డ్ ఉంది కదా ఇది ఇలా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుంటే మనకి చూడండి 4 లేయర్స్ వచ్చింది 4 లేయర్స్ లో మనకి ఒక 2 లేయర్స్ వచ్చేసి ఒక డ్రెస్ కు వస్తుంది ఇంకో 2 లేయర్స్ వచ్చేసి ఇంకో డ్రెస్ కు అనేది యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఓపెన్ చేస్తే చూడండి ఈ లాస్ట్ భాగం ఉంది కదా ఇలా ఫోల్డ్ చేయాలి తర్వాత ఇట్ వైపు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి 10 ఇంచెస్ బాడీ పొడవు పెట్టుకుంటే మనకి 10.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడ నేను ఈ విధంగా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేయాలి చూడండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత
మళ్ళీ ఒకసారి నేను కరెక్ట్ క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి కొంచెం క్లాత్ అటు ఇటు అయినా కూడా మనకి చిన్న క్లాత్లోనే కదా ఇప్పుడు మనం స్కూల్ డ్రెస్ మొత్తాన్ని అడ్జస్ట్ అనేది చేస్తున్నాం కదా, అందుకని కరెక్ట్గా పెట్టుకోండి. తర్వాత షోల్డర్ యొక్క విడ్త్ అనేది మెజర్మెంట్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ మొత్తానికి కూడా స్క్వేర్ నెక్కే పెట్టాలనుకుంటున్నాను, అందుకని నెక్ విడ్త్ వచ్చేసి ఒక పావు తక్కువ 2 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను. సేమ్ అదేవిధంగా కింద కూడా పెట్టుకోవాలి, ఒక పావు తక్కువ 2 ఇంచులు ఇక్కడ 2.5 చూడండి, మెజర్మెంట్ కూడా క్లియర్గా రాస్తాను. ఇక్కడ పావు తక్కువ 2 ఇంచులు అంటే మనకి 1/1/3 అనేది వచ్చేస్తుంది, అంటే పావు తక్కువ 2 ఇంచులు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి 2.5. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ డౌన్ అనేది మెజర్మెంట్ తీసుకుందాం. నెక్ డౌన్ వచ్చేసి నేను 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకు ఎక్కువగా తీసుకుంటున్నానంటే పిల్లలకి టై అది ఉంటుంది కదా, అందుకని నేను కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా మనం మార్కింగ్ వేసేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ సేమే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని అనేది కట్ చేయాలి. అక్క ఇక్కడ మనకి ఎలాంటి పీసెస్ చిన్న పీసెస్ మిగలలేవు కదా, అలాంటప్పుడు మరి అతుకులు వీటికి ఫోల్డింగ్స్కి అవి ఏ క్లాత్ యూజ్ చేయాలి అంటే మనకి నార్మల్గా వేరే క్లాత్స్ ఉంటాయి కదా వాటిని యూజ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇదే క్లాత్ ఫోల్డ్ చేయడం వల్ల మనకి చాలా ఎక్కువ లావు అవుతుంది. మనకి వర్షాకాలం అలాంటి టైంలో అస్సలు ఎండదు, అందుకని నేను ఏం చేస్తానంటే ఇక్కడ లోపలికి ఫోల్డ్ చేసే క్లాత్ మొత్తాన్ని వేరే క్లాత్ అనేది తీసుకుంటాను. చూడండి, మనకి బాడీ పార్ట్ మొత్తం కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా నెక్స్ట్ 2వ దాన్ని కూడా ఇలానే కట్ చేసుకోవాలి. సెకండ్ బాడీ పార్ట్ని మాత్రం స్పీడ్ మోడ్లో పెట్టి చూపిస్తున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది, అందుకని ఇలా చూపిస్తున్నాను. చూడండి, మనకి 1.5 మీటర్లోనే 2 ఫ్రాక్స్ అనేది ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వేరే వాళ్ళకు కూడా ఖచ్చితంగా యూజ్ అవుతాయి. స్కూల్ యూనిఫామ్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది, అందుకని తప్పకుండా మీరు చూసిన తర్వాత ఎవరైనా కుట్టే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.